नमस्ते आहार प्रियुलंदरिकी स्वागतम ईरोजु एंतो टेस्टीगा उंडे पनीर पुलाव रेसिपी चूसेद्दाम मुंदुगा पैन पेट्टुकोनी 2 स्पून आयिल 2 स्पून नेय्यि वेसुकोनी अदि हीट अय्याक सन्न पीसेस गा कट चेसि पेट्टुकुन्न पनीर मुक्कल्नि अंदुलो वेसि 7 निमिषाल पाटु फ्राई चेसुकोवालि మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవి బాస్మతి రైస్ ఈ 2 కప్స్ ఇవి నానన అవసరం లేదు రెండు సార్లు వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి पक्कन पेटेसुकोवाली ఒక చిన్న కప్పు మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక స్పైసెస్ అన్ని వేసుకోవాలి చిన్న బిర్యానీ ఆకులు రెండు వేసుకున్న తర్వాత షాజీరా షాజీరా లేదనుకుంటే కొద్దిగా జీలకర్ర పట్ట రెండు చిన్న ముక్కలు నాలుగు లవంగాలు ఒక యాలుక ఫ్లవర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అవన్నీ నూనెలో ఫ్రై అయిన తర్వాత మనకు కావాలనుకుంటే అందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోలన్నీ మ్యాష్ అయిపోయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 1 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ చివరగా బిర్యానీ మసాలా ఉంటే 1 స్పూన్ లేకపోతే చికెన్ మసాలా అయినా 1 స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పౌడర్లని వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ తో గుమగుమలాడుతూ ఉంటుంది ఒక నిమిషం పాటు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే వేడి నీళ్ళలో పెట్టుకున్న మీల్ మేకర్ ని తీసేసుకొని అందులో ఉండే వాటర్ నంతా పిండేసి కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఉండేటట్టు చూసుకొని మొత్తం ఈ తిరగమాతలో వేసేసుకోవాలి ఈ ప్లేస్ లో మనం మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యారెట్ పచ్చి బఠానీలు ఆ విధంగా ఈ మీల్ మేకర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషస్ మొత్తం మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దానికి సరిపోయినంత salt వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా అందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా రైస్ నంతా కలిపేసిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి రైస్ ఏమి మనం ఎక్కువ సేపు వాటర్ లో నానబెట్టలేదు కాబట్టి ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి ఇక్కడ 2 కప్స్ రైస్ కి 3 కప్స్ వాటర్ వేసాను చివర్లో పుదీనా కొద్దిగా చల్లేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక్క విజిల్ మాత్రమే పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి రైస్ నంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి
ఇదంతా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేసేయాలి. అప్పుడే రైస్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత మూత తీసుకొని మనం సర్వ్ చేసుకునేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్.